యువత అభివృద్ధి చెందాలంటే విద్య ఎంతో అవసరమని హెటిరో డ్రగ్స్ అధినేత రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి తెలిపారు. చింతలపూడిలోని ఆర్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత ఉన్నత చదువులు చదువుకొని ఉపాధి కల్పించే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా చింతలపూడి మండలంలో పలు గ్రామాల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం బండి పార్థసారథి రెడ్డిని హెటిరో డ్రగ్స్ ఉద్యోగులు, సన్నిహితులు, స్నేహితులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఎంపీ మిథునరెడ్డి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, ఎమ్మెల్సీ అభ్యర్థులు కావూరు శ్రీనివాసరావు, జయమంగళ వెంకటరమణ, వంక రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వేరే విధమైనటువంటి వేడుకగా జరుపుకోవడానికి మాత్రమే ఈ ప్రాంతానికి రావడం రావడం చాలా అందంగా ఉంది. ఎందుకంటే మా సంస్థకు ఈ యొక్క ప్రాంతం అభివృద్ధికి చాలా సంబంధం ఉంది. ఎందుకు అంటే గత 20 సంవత్సరాలుగా మా సంస్థలో దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులు ఈ ప్రాంతం నుంచి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిప్లొమా మాకు వేల మీద ఎంతో అభిమానం ఉంటాను. కారణం వాళ్ళందరూ కూడా మా సంస్థ అభివృద్ధిలో చాలా దోహదపడ్డారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైనటువంటి మా సంస్థలు దేశ విదేశాల్లో ప్రఖ్యాత కానీ $2 బిలియన్ కంపెనీకి ఎదగడానికి వాళ్ళ సేవలు